సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అంబెలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా సో ఇన్స్టాంట్ సప్లికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీని గురించి ఒక అప్డేట్ అయితే కూడా అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మనకి C16 ఫిఫ్త్ సెమ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకి ఎస్టర్డే అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈవినింగ్ టైంలో మనకి రిజల్ట్స్ అయితే కూడా రిలీజ్ అయ్యాయి. సో ఇంకా చాలా వరకు స్టూడెంట్స్ ఎవరికైతే ఈ ఫిఫ్త్ సెమ్లో ఏమైనా సబ్జెక్ట్స్గా నాగున్నట్టయితే సో వాళ్ళు ఇన్స్టాంట్ సప్లి కోసం నోటిఫికేషన్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుండి ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే కూడా మనకి రిలీజ్ చేశారు. ఎందుకోసం అనేది చూస్తే సో మీకు ఒకటి లేదా టూ సబ్జెక్ట్స్ కానీ ఉంటే సో మీకు దానికోసం 1 ఇయర్ వరకు మళ్ళీ వేస్ట్ అయింది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్టెంట్ సప్లీ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో మీరు అప్పుడు అప్లై చేసుకొని మళ్ళీ మీ యొక్క ఎగ్జామ్ అయితే కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ వస్తే మనకి కౌన్సిలింగ్కి, అంటే మనకి కౌన్సిలింగ్ ఇంకా రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే C16 ఫిఫ్త్ సెమ్ ఇన్స్టాంట్ సప్లీ అప్డేట్ మనకి నెక్స్ట్ వీక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ అయితే కూడా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ లేదా ఈ మంత్ ఎండింగ్కి మనకు ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా మీకు ఎవరైతే సప్లీ ఉన్నవాళ్ళు ఇన్స్టాంట్ సప్లీ కోసం వెయిట్ చేస్తున్నారో సో మీకు మళ్ళీ సెకండ్ లేదా థర్డ్ ఫేజ్లో ఎలిజిబుల్ అయ్యేటట్టుగా వాళ్ళు మనకి ఎగ్జామ్ అయితే కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే 100% రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేవాడికి లేటెస్ట్ అప్డేట్. అందుకోసం అంటే చాలా వరకు స్టూడెంట్స్ అయితే కూడా టెలిగ్రామ్లో పర్సనల్గా మనకి మెసేజెస్ అయితే కూడా చేస్తున్నారు C16కి సంబంధించి ఇన్స్టాంట్ అప్డేట్ ఏంటి బ్రదర్ అని. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఎప్పుడు అనేది అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇంకా త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందొచ్చు. వీడియోలు వస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.